Hi friends, welcome to AH Stems. Friends, iroju mi andarki moodu important updates gurinchi cheppadaniki oka video ane chestunnanandi. So first important update ganaka chusukunnatlayite manaku October nela nundi endante mahilalaku mariyu purushulaku 10,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుందండి. సో ఈ 10,000 రూపాయలు అందరికీ కాదండి, కొందరికి మాత్రమే. సో ఆ కొందరు ఎవరు, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాము. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆర్ఓఎఫ్ భూములనైతే అక్టోబర్ 2 పట్టాల పంపిణీ చేసేయండి అని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఎవరికి చేయనున్నారు, ఏంటి, ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము. అలాగే మూడవ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 4 కులాలను అయితే యాడ్ చేసిందండి. సో ఈ 4 కులాలు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అది చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ దయచేసి అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక వివరాలు చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుందామండి. మరో 4 కులాలకు వైఎస్ఆర్ చేయుత అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది. బురగ జంగం, వాల్మీకి, ఏనేటి కొందు, బెంతోక్, ఒరియా కులాలకు వారికి వర్తింపు. వీరి కుల ధ్రువపత్రం పొందడంలో ఇబ్బందులు, స్వయం ధృవీకరణ పత్రం తీసుకొని పథకం అనేది వర్తింపు. బురగ జంగం, వాల్మీకి, ఏనేటి కొందు, బెంతో, ఒరియా కులాలకు వారికి కులపత్రం అనేది అవసరం లేకుండానే వైఎస్ఆర్ చేయుత పథకం అనేది వర్తింపు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఈ 4 కులాల వారు వివిధ కారణాలతో కుల ధ్రువపత్రం అనేది పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల ఆయా కులాల్లో పలువురి అర్హత ఉండి కూడా పథకం కింద లబ్ధి పొందలేకపోయారని పలువురు మంత్రులు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం కార్యాలయంలో ఆదేశాల మేరకు స్వయం కుల ధృవీకరణ పత్రంతోనే అర్హులకు వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అందించాలని అధికారులు చర్యలైతే చేపట్టారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల్లో 45 నుండి 60 ఏళ్ల మధ్య ఉండే మహిళలకు 4 విడతల్లో 75,000 రూపాయలు చెల్లించి వైఎస్ఆర్ చేయుత పథకాన్ని గత నెల 12న ప్రభుత్వం అయితే ప్రారంభించిన విషయం అయితే తెలిసిందే. తాజాగా ఈ పథకాన్ని ఈ 4 కులాల వారిగా అర్హులు గుర్తించి ప్రక్రియను మొదలుపెట్టినట్లు సెర్ఫ్ సీఈఓ రాజబాబు అయితే తెలిపారు. సో ఫ్రెండ్స్, మనకు గతంలో ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో సో ఆ మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తించేది. బట్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 కులాలను అయితే జతపరిచిందండి ఈ పథకంలో. సో ఇక్కడ చూడండి, బురగ జంగం, వాల్మీకి, ఏనేటి కొందు, బెంతో, ఒరియా కులాలకు అయితే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అయితే లేదండి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళకు వయసు అనేది కంపల్సరీ అయితే ఉండాలండి. 45 సంవత్సరాలు కంపల్సరీ అయితే ఉండాలి. ఉన్నట్లయితే కనుక వీళ్ళు డైరెక్ట్గా సచివాలయాలకు వెళ్ళి వీరు అప్లై అయితే చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకు ప్రతి సంవత్సరం ఏంటంటే 18,750 రూపాయలు వీళ్ళ యొక్క అకౌంట్లో అయితే ప్రభుత్వం అయితే డిపాజిట్ అయితే చేయనుందండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జగనన్న తోడు అని చెప్పేసి మనకు వచ్చే నెలలో అయితే ప్రారంభం అయితే చేయనున్నారండి. ఇక్కడ చూడండి, వచ్చే నెలలో ఈ పథకం ప్రారంభం కాబోతుందన్నారు. వీధుల్లో చిల్లర వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయమనేసి తెలిపారు. వారికి 10,000 రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణం మంజూరు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అలాగే వైఎస్ఆర్ బీమాకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే అనేది పూర్తి చేయాలని, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో తెరిచేలా చూడాలన్నారు. సో ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ జగనన్న తోడు అనే పథకం ఏంటంటే వచ్చే నెలలో అంటే అక్టోబర్ నెలలో అయితే మనకు ప్రారంభించున్నారు. సో ఎవరైతే బయట బిజినెస్లు పెట్టుకుని ఉంటారో అంటే చిల్లర వ్యాపారస్తులు అంటే రోడ్ల మీద బిజినెస్లు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం ఏంటంటే అది స్త్రీలైనా కానివ్వండి పురుషులైనా కానివ్వండి వాళ్ళకి ఏంటంటే 10,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే చేయనుందండి. అలాగే ఎవరైతే వైఎస్ఆర్ బీమాకు సంబంధించి అప్లై అయితే చేసుకుంటారో అంటే మీ ఇళ్ళకే వాలంటీర్లు అయితే వస్తారండి, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు సర్వే అనేది చేసి మీకు అర్హత కనుక ఉన్నట్లయితే కనుక మీకు ఈ పథకం అనేది వర్తింపజేస్తారు. సో ఇదివండి మనకు జగనన్న తోడుకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ 2 ఆర్ఓఎఫ్ పట్టాలు అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు 35 షెడ్యూల్ మండలాలకు ఆర్ఓఎఫ్ పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సరిహద్దుల గురించి గుర్తించడం, సరిహద్దులు రాళ్లు వేయడం, లబ్ధిదారులను వారిని కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి ఫోటోలు తీయడం, రికార్డుల్లో దానిని నమోదు చేయడం, వెబ్ల్యాండ్ ఆర్ఓఎఫ్ఆర్ డేటాబేస్లో ఈ
వివరాలు అనేది నమోదు చేయడం పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సీఎం నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు అయితే పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, మనకు గతంలోనే ఏంటంటే ఏపీ సీఎం ఏమన్నారంటే, సో గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే పట్టాలు పంపిణీ అనేది 2 అక్టోబర్ అయితే చేస్తామని అన్నారండి. సో వీళ్ళకి సంబంధించి ఏంటంటే 35 షెడ్యూల్ మండలాలకు అయితే పట్టాలని పంపిణీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే సరిహద్దులు రాళ్లు వేయడం, లబ్ధిదారులు కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి ఫోటోలు తీయడం, అలాగే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది రికార్డులు ఎంటర్ చేయమని చెప్పడం అయితే జరిగింది. సో ఈ పనులు అనేది ఈ నెల ఆఖరి వరకు అయితే కంప్లీట్ అయితే చేసుకొని 2 అక్టోబర్ వీళ్ళకైతే పట్టాలనేది ఇవ్వబోతున్నామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.